తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులు పాస్ అయిపోయారు. పరీక్షలు రాయకుండానే ఎగ్జామ్స్ గండం గట్టెక్కేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు. 10వ తరగతి చదివిన వారంతా తదుపరి తరగతికి ప్రమోట్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. 10వ తరగతి చదివి పరీక్షకు సిద్ధమైన వారందరినీ ప్రమోట్ చేసింది. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ నిర్ణయిస్తారు. కరోనా విజృంభిస్తుండటంతో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నరసింహరావులతో ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, పరీక్షల నిర్వహణకు సాధ్యాసాధ్యాలు, తల్లిదండ్రుల విజ్ఞప్తులపై సుదీర్ఘంగా చర్చించారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో 10వ తరగతి పరీక్షల విషయంలో తీసుకున్న నిర్ణయాలపైన సమాలోచనలు జరిపారు. సుదీర్ఘ డిస్కషన్ తర్వాత 10వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించారు. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని తీర్మానించారు. ఈ మేరకు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ కూడా ఇంటర్నల్ మార్కుల జాబితాను సిద్ధంగా పెట్టుకోవాలంటూ స్కూళ్లకు ఆదేశాలు పంపించింది. తెలంగాణలో 5,34,903 మంది 10వ తరగతి విద్యార్థులున్నారు. 10th లో 6 సబ్జెక్టులు, 11 పేపర్లు ఉన్నాయి. ఏప్రిల్లో 2 సబ్జెక్టులకు సంబంధించి 3 పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలో కరోనా వ్యాప్తి పెరగడంతో పరీక్షలు వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన హైకోర్టు పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో కొన్ని రోజుల పాటు ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఏప్రిల్, మే నెలల్లో కరోనా తగ్గకపోవడం, లాక్డౌన్ను పూర్తిగా తొలగించకపోవడంతో మిగిలిన 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. అసలు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అనే చర్చ జరిగింది. ఓ దశలో ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది. అందుకు ఏర్పాట్లు కూడా ప్రారంభించింది. కానీ హైకోర్టు అభ్యంతరం తెలిపింది. ప్రతి విద్యార్థిని టెస్ట్ చేయడం సాధ్యమవుతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. కరోనా ఇంతగా వ్యాపిస్తున్న సమయంలో పరీక్షలు పెట్టడం మంచిది కాదని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయడం ఇదే తొలిసారి. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ నిర్ణయంపై చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.